ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్ నెక్స్ట్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. స్వామీజీ గారు ఏమన్నారు? సమస్య పూర్తిగా అర్థం కావాలంటే జాతకాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలి అన్నారు. మళ్ళీ రేపు రమ్మన్నారు. స్వామీజీ ఏం చెప్తారో ఏమోనని కంగారుగా ఉంది పూజారి గారు. స్వామీజీ గురించి నేను ఆయన శిష్యుల ద్వారా తెలుసుకున్నాను. ఆయన దివ్య దృష్టికి అందని విషయం అంటూ ఉండదంట. మనుషుల్ని చూడగానే వాళ్లకున్న సమస్య ఎంత తీవ్రతో ఏంటో ఆయనకి తెలిసిపోతుందంట. ఒకవేళ మీ సమస్యకి పరిష్కారం లేకపోయి ఉంటే వెంటనే చెప్పేసి ఉండేవారు. రేపు రమ్మన్నారు అంటే తప్పకుండా ఏదో ఒక పరిష్కారం చెప్తారు. ఈ స్వామీజీ కనుక మా సమస్యల్ని తీర్చగలిగితే జన్మ జన్మలకి మేము ఆయనకి రుణపడి ఉంటాం. నేనైతే నన్ను నా కూతుర్ని కలపడం కోసం ఆ దేవుడే ఈ స్వామీజీ రూపంలో దిగొచ్చాడు అనుకుంటున్నాను. మీరు మాత్రం నా పాలిట దయ్యాల్లా దిగబడ్డారు. మనసులో ఎలాంటి ఆందోళన పెట్టుకోకండి, మీ సమస్య తీరిపోతుంది. ఈ దేవుడి ముందే మీరు ఎన్నోసార్లు నాతో మీ కష్టాలని చెప్పుకున్నారు, మీ బాధల్ని పంచుకున్నారు. 9 ఏళ్ల నుంచి మిమ్మల్ని చూస్తూనే ఉన్నాను. ఎన్నో అడ్డంకుల్ని దాటుకొని వచ్చారు. మీ జీవితంలో సంతోషం నిండాలని మీరెంత కోరుకుంటున్నారో నేను అంతగా కోరుకుంటున్నాను. ఎందుకంటే మీరేంటో నాకు తెలుసు, మీ మంచి మనసు ఏంటో నాకు తెలుసు.